చేస్తున్నారు సార్ కింద, కానీ ప్రస్తుతానికి కట్ చేస్తా ఉన్నారు. ఇంకా ఇంకా ఎన్ని మీటర్లు ఉన్నాయి? ఏ రాలేదు అందులో అంటే వాళ్ళ దగ్గర కటింగ్ అంటే మళ్ళీ లేట్ అవుతుంది. అదేంటంటే మళ్ళీ డివైడ్ అయిపోద్ది అనేసి కింద. మరి ఎందుకు అట్లా మరి అరగంటకు మాట చెప్తున్నాడు అండి? ఏంటి ప్రాబ్లం? అది ఏంటి అన్నాను, మనం మనకు అర్థం కావాలి కదా ఎందుకు అట్లా. మెయిన్ ఏంటంటే పైన మా వర్క్ ఎప్పుడు కూడా పైన ఏమన్నది అండర్ వాటర్ డ్రైవర్స్ కిందకి వెళ్ళి మమ్మల్ని వాళ్ళు చేసుకొస్తారు. మనం ఉన్నారు కదండి, మన సూర్యప్రకాష్ గారు సీ లైన్స్ వాళ్ళు ఇప్పుడు చేస్తుంది. మీరు ఏం చేస్తున్నారు మామూలుగా రెగ్యులర్గా? రెగ్యులర్గా నేను ఆల్రెడీ మా ఎన్ని వీఏ షిప్ బిల్డింగ్ సార్ కంప్లీట్ గా మమ్మల్ని షిప్ లాగడం ఉంది ఇప్పుడు అండి. నేను ఆల్రెడీ డాక్యూర్డ్ మనకి డాక్యూర్డ్ లో చేస్తున్నాను సార్. ఇక్కడ వైజాగ్ నెక్స్ట్ మంత్ ఇప్పుడు అశ్వతాపురం ఉంది కదండి మన నేవీ మామూలుగా అండి, దాంతో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం సార్. ఎల్ఎన్టీ వాళ్ళు మామూలుగా పైకి లాగుతున్నాం సార్. యాక్చువల్లీ మీరు కౌంటర్ వేటను సక్సెస్ఫుల్ గా బియ్యించాం, కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుట్రను ఛేదించడం అయితే రోజు రోజు ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా ఆ యొక్క బోట్స్ని వెలికి తీసేటువంటి కార్యక్రమానికి ఏదో ఒక అవాంతరం, బోట్స్ని వెలికి తీసేటువంటి కార్యక్రమం చేసినప్పుడు అది ఒక 40 టన్నుల వెయిట్ ఉంటుంది అని చేత 50 టన్నుల భారీ వాహనంతో దాన్ని మూవ్ చేయాలని చూస్తే ఆ బోట్లు ఒకదానికొకటి ముడిపడి ఉండడంతో లింక్ అయి ఉండడంతో 3 బోట్లు కూడా 120 టన్నుల దాన్ని లిఫ్ట్ చేయాలంటే కష్టమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏదైతే ఒక డైవర్స్ని అంటే వైజాగ్ నుంచి కాకినాడ 3 నుంచి తీసుకొచ్చి వాళ్ళు నీటిలో 15-20 అడుగులు లోతుకి మునిగి దాన్ని కట్ చేసి బోట్ని 2 ముక్కలుగా చేసి లాగాలనేటువంటి ఆలోచనతో పనులు ప్రారంభించారు. అవి కూడా దగ్గర దగ్గర ఒక 80% వరకు కూడా బోట్ కటింగ్ పూర్తయింది. అయితే ఇప్పుడు ఏదైతే వాటర్ ఫ్లో కృష్ణాలో తగ్గింది కాబట్టి అబ్బుల్ గారు ఆయన కూడా గతంలో కచ్చలూరులో మన గోదావరిలో బోట్ మురిగిపోయినప్పుడు 2 నెలలు ఎవరికి సాధ్యం కాకపోతే ఆయన వెలికి తీసిన పరిస్థితి తెలుసు. ఆయన కూడా నిన్నంతా కూడా ఏదైతే మెటీరియల్ ఇవన్నీ కూడా నిన్న షిఫ్ట్ చేసుకున్నారు. ఈరోజు వచ్చి ఆయన కూడా పనులు మొదలుపెట్టారు. ఆ యొక్క మునిగినటువంటి బోట్కి ఇంకొక బోట్ని లింక్ చేసి ఆ బోట్కి మళ్ళీ ఇంకొక 4 బోట్లు లింక్ చేసి ఈ రకంగా ఈ 4 బోట్లు అదేవిధంగా ప్లస్ ఇటువైపున ఏదైతే అబ్బుల్ గారు యొక్క అరేంజ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా కూడా దాన్ని మూవ్ చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం. ఇంకొక గంటలో ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది కనుక సక్సెస్ అయితే మిగిలిన 2 బోట్లను కూడా త్వరితగతంగానే మనం వెలికి తీసేటువంటి అవకాశం ఉంటుంది.